మనవంటలకు స్వాగతం అండి. ఈరోజు దొండకాయ పొడి కూర ఎలా చేయాలో నేర్చుకుందాం. కావలసిన సామాగ్రి: దొండకాయలు 1/2 కేజీ, ఉల్లిపాయలు 1/2 కేజీ, కొద్దిగా ఎండు కొబ్బరి, కారపొడి 2 స్పూన్లు, పోపు గింజలు కొన్ని, శనగబేడలు కొన్ని, వెల్లుల్లి రెబ్బలు కొన్ని, తగినంత సాల్ట్, 4 ఎండుమిర్చి, కరివేపాకు కొద్దిగా, వంటకు సరిపడినంత ఆయిల్. దొండకాయల్ని శుభ్రంగా కడుక్కొని ఈ విధంగా ఈ కొసలు తీసేసి పొడవుగా తరిగేసుకోవాలి. ఉల్లిపాయల్ని కూడా పొడవుగా తరిగేసుకోవాలి. ఈ విధంగా అన్నీ తరుక్కోవాలి. దొండకాయల్ని ఈ విధంగా పొడవుగా కట్ చేసేసుకోవాలి. ఉల్లిపాయల్ని కూడా ఈ విధంగా పొడవుగా కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు కడాయి పెట్టి ఆయిల్ వేసి పోపు గింజలు, శనగబేడలు, ఎండుమిర్చి, కరివేపాకు. ఇప్పుడు ముందుగా దొండకాయలు వేసుకోవాలి. ఇవి గట్టిగా ఉంటాయి కాబట్టి వేగడం ఆలస్యం అవుతుంది. ఇవి ముందుగా వేసుకోవాలి. కొంచెం మధ్యాక ఉల్లిపాయలు వేయాలి. కొద్దిగా సాల్ట్ కూడా వేసేసుకుందాం. పసుపు పొడి కొద్దిగా, ఇప్పుడు తరిగిన ఉల్లిపాయలు వేసుకోవాలి. ఉల్లిపాయలు ఎక్కువ వేస్తేనే దొండకాయ పొడి కూర బాగుంటుందండి. ఇవి హైలోనే ఫ్రై చేయాలి. ఇప్పుడు కొంచెంసేపు దీన్ని మూత పెట్టి మగ్గనివ్వాలి. మగ్గిపోయిందండి. ఇది మధ్య మధ్యలో కలబెడుతూ ఉండాలి. ఇంకొంచెంసేపు ఫ్రై చేస్తే అయిపోతుంది. ఇప్పుడు పొడి కూరలోకి కొబ్బరి కారం వేసుకోవాలి. ఈ విధంగా ముక్కలుగా చేసుకున్న కొబ్బరి, మనకి ఎంత కారం కావాలో అంత కారం వేసుకోవాలి. ఇది కొంచెం మెదిగాక దీనిలో వెల్లుల్లిపాయలు వేసుకోవాలి. ఇప్పుడు ఈ కొబ్బరి కారాన్ని దీనిలో వేసేసుకోవాలి. ఇదండి దొండకాయ పొడి కూర. ఉల్లిపాయలు ఎక్కువ వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇది వేడి వేడి అన్నంలోకి సూపర్గా ఉంటుందండి. పులకాలలోకి కూడా బాగుంటుంది. మీరు చేసి చూడండి. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. మా వీడియోలు చూస్తున్నందుకు థ్యాంక్ యూ అండి.